కోనరావుపేట మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కార్మికులకు ప్రభుత్వం నుంచి కనీస సౌకర్యాలతో పాటు సరైన పనిముట్లు అందడం లేదని సిపిఐ జిల్లా కమిటీ సభ్యురాలు జవ్వాజీ విమల అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, అంతేకాకుండా ఎండాకాలం ప్రారంభమైనందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి ఈ బండగుట్ట అడవిలో వీళ్ళు ఉపాధి పని వచ్చినారు. కాకపోతే వీళ్లకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఒకటే ఒకటి అడిగేది ఏంటంటే, వీళ్ళు ఉపాధి పని పెట్టిరు, బాగానే ఉంది, పనులు పెట్టిరు, కానీ వాళ్ళకి పనిముట్లు లేవు. పనిముట్లు లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు. ఈ జంగల్లో, ఈ అడవిలో అసలు నీళ్లు తాగడానికి నీళ్ళు లేకుండా వాళ్ళు పని ఎట్లా చేయగలుగుతారు? రాబోయే తరుణంలో బీజేపీకి ఓటేయద్దు. మీరు అందరూ ప్రజల ఆలోచించండి. బీజేపీకి ఓటేస్తే ఇంతే గతి మన పరిస్థితులు, ఇంతకంటే దారుణం ఉంటాయని మీకు అందరికీ మేము ఉపాధి హామీ కూలీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.